హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఫ్రెండ్స్, మనం ఈ రోజుల్లో మనం డైలీ ఇన్స్టాగ్రామ్లో ఎంతవరకు టైం స్పెండ్ చేస్తామో, సో దాని గురించి నేను స్పెషల్గా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. సో మనం డైలీ ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పోస్ట్ చేస్తే కానీ మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. సో మన ఫ్రెండ్స్కి, మన ఫాలోవర్స్కి ఇంప్రెస్ చేయడానికి మనం డైలీ ఒక పోస్ట్ని అయితే మనం యాడ్గా మనం స్టోరీ అయితే అప్డేట్ చేస్తుంటాం. సో అయితే ఆ స్టోరీ వీలైనంత యూనిక్గా ఉంటే, బెస్ట్గా ఉంటే మనకు ఇంకో మంచిది. సో మన ఫ్రెండ్స్ని, ఫాలోవర్స్ని మనం ఇంప్రెస్ చేయొచ్చు. సో అయితే మనం డిఫరెంట్ కాన్సెప్ట్తో మనం ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ని ఎలా పోస్ట్ చేయాలి, సో ఒక కొత్త ఐడియాస్ని మనం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఎలా తీసుకురావాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో మరి ఇలాంటి డిఫరెంట్ ఐడియాస్, మనకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్కి సంబంధించిన ఐడియాస్ మనకు ఎక్కడ ఉంటాయి, సో ఎక్కడి నుంచి మనం తీసుకురావచ్చు ఈ డిఫరెంట్ స్టోరీస్ ఐడియాస్ అనేది ఈ వీడియోలో చెప్తాను. సో మరి ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా మొబైల్ స్క్రీన్ని ఓపెన్ చేసుకున్నాను. సో స్క్రీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ నేమ్ వచ్చేసి స్టోరీ ల్యాబ్. సో స్టోరీ ల్యాబ్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది. సో మంచి రేటింగ్ ఉంది, అలాగే మంచి రెస్పాన్స్ కూడా, మంచి రివ్యూస్ కూడా దీనికి ఉన్నాయి. సో అయితే మనం ఇప్పుడు ఈ యాప్ని ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో మనం ఇక్కడ టాప్లో చూడొచ్చు, ఇక్కడ కేటగిరీస్ అనేవి ఉంటాయి మనకి, ఇక్కడ ఆల్ కేటగిరీస్, అండ్ దానిపైన మనకు పోస్ట్ హైలైట్స్ అండ్ స్టోరీ. సో మనకు ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఐడియాస్ కావాలంటే మనం ఇక్కడ నుంచి గ్యాదర్ చేయొచ్చు. సో సింపుల్గా మనం ఏ విధంగా మనకు డిఫరెంట్ స్టైల్లో మనం ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఐడియాస్ని ఎలా తీసుకురావాలో మనం ఈ యాప్ నుంచే చూడొచ్చు. సో చాలా సింపుల్, మరి ఎలా తీసుకురావాలో చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ మనకు కావాల్సింది ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఐడియాస్ కాబట్టి. సో ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్లో చూసుకుంటే మనకు సెట్టింగ్ ఆప్షన్లో పెద్దగా ఏం ఆప్షన్స్ అనేవి ఉండవు. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కేటగిరీ చూడొచ్చు, యానిమేషన్స్, ఫిలిం, ఓకే. సో ఈ విధంగా చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి, మనకు వివిధ రకాల కేటగిరీస్ ఉంటాయి. సో ఆ కేటగిరీకి సంబంధించిన మీరు స్టోరీ ఐడియాస్ని మీరు ఇక్కడ నుంచి గ్యాదర్ చేయొచ్చు. సో సింపుల్గా మీరు ఎలా అప్లై చేయాలో మీ స్టోరీలో ఈ వీడియోలో చెప్తాను. జస్ట్ వెరీ సింపుల్, ఇక్కడ ఏదైనా ఒక స్టోరీ ఐడియాని మనం ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. సో మీకు కావాల్సిన స్టోరీ ఐడియాస్, సో ఫిలిం అండ్ ఫిలిం, ఓకే, యానిమేషన్స్, పీపుల్, అలాగే ఫారెస్ట్ ఎనిమల్స్. సో ఈ విధంగా రకరకాల స్టోరీ ఐడియాస్ మనకు ఇక్కడ లభిస్తాయి. సో ఇక్కడ నుంచి సింపుల్గా ఏదైనా ఒక స్టోరీ ఐడియాని మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకోవాలి. సో నేను ఈ స్టోరీ ఫ్రేమ్ని నేను చూస్ చేసుకున్నా. చూస్ చేసుకుని ఇక్కడ ఎడిట్ అనే ఐకాన్ ఉంది కదా, సో ఎడిట్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఫోటో అనేది కనిపిస్తుంది. సో అయితే ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఉంది కదా, సో ఈ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మీ ఫోటోని యాడ్ చేసుకోవచ్చు. సో నేను నా ఫోటోని ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా. సో ఇక్కడ నా గ్యాలరీ నుంచి నేను ఒక ఫోటోని, సో నేను ఏదో వీడియో అయితే స్టోరీగా పోస్ట్ చేయాలో ఆ ఫోటోని ఇక్కడ నుంచి నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని సింపుల్గా మనం ఆ స్టోరీ ఐడియాలో మన ఫోటోని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద మనకు ఫిల్టర్స్ ఉంటాయి. సో ఆ ఫిల్టర్స్ నుంచి మనకు నచ్చిన ఫిల్టర్ని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ప్రీమియం ఫిల్టర్స్ కూడా ఉంటాయి, అండ్ కొన్ని ఫ్రీ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా మనం ఏదైనా ఒక ఫోటోని మనం ఈ స్టోరీ ఐడియాలో మనం ఇన్పుట్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత మనం ఇక్కడ ఏదైనా టెక్స్ట్ని ఎంటర్ చేయొచ్చు. సో నేను ఇక్కడ సింపుల్గా టెక్స్ట్ని ఎంటర్ చేస్తాను, అండ్ ఇక్కడ ఏదైనా టెక్స్ట్ని ఎంటర్ చేసి దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు, దాని యొక్క ఫాంట్ స్టైల్ కానీ. ఓకే, సో ఇక్కడ చాలా ఫాంట్స్ ఉంటాయి, ఆ ఫాంట్స్ని మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫాంట్ కలర్, ఓకే, ఫాంట్ యొక్క టెక్స్ట్ సైజ్, షాడో, స్ట్రోక్స్, ఇవన్నీ ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనం ఈ టెక్స్ట్ని ఈ విధంగా రీసైజ్ చేసుకోవచ్చు, అండ్ రీప్లేస్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇక్కడ మ్యూజిక్. సో మనకి ఇక్కడ ఈ యాప్లో మనకు కొన్ని మ్యూజిక్ ఉంటాయి. సో మనకు చాలా కూల్, మన డిఫాల్ట్ అంటే మన మూడ్ అన్నమాట, అంటే ఫిల్మ్ కానీ, యానిమేషన్ కానీ. సో ఈ విధంగా మన మూడ్ని బట్టి ఇక్కడ మ్యూజిక్ సెక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఆ మ్యూజిక్ సెక్షన్ ఇక్కడ చూస్ చేసుకోవచ్చు, అండ్ ఇక్కడ ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో రిలాక్స్ మ్యూజిక్ కానీ, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, సో ఆ విధంగా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ టైమ్ లైన్ ఉంటుంది. సో ఒకసారి వీడియోని ప్లే చేస్తే మనకు టైమ్ లైన్ ఎంతవరకు కావాలో అంతవరకు చూస్ చేసుకోవచ్చు. సో మోర్ దెన్ 15 సెకండ్స్, మోర్ దెన్ 30 సెకండ్స్, ఆ విధంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీని మీరు ఈ విధంగా టైమ్ లైన్గా సెట్ చేయొచ్చు. సో 15 సెకండ్స్ ఇస్ ఎనఫ్. ఓకే, అండ్ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ స్టోరీని మనం ఇక్కడ నుంచి షేర్ అండ్ సేవ్ టు వీడియో అండ్ సేవ్ టు ఇన్స్టాగ్రామ్. ఓకే, సో డైరెక్ట్గా గ్యాలరీలో కూడా సేవ్ చేసుకోవచ్చు, అండ్ ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ స్టోరీగా కూడా పోస్ట్ చేయొచ్చు. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా యాడ్ చేస్తే ఈ స్టోరీ కూడా డిఫరెంట్ ఒక మంచి లెవెల్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి చాలా స్టోరీ ఐడియాస్ ఉంటాయి, ఇక్కడ నుంచి మీరు గ్యాదర్ చేయొచ్చు. అండ్ ఇంకా
ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీ ఐడియాస్ కూడా మీకు ఇక్కడ నుంచి ఈ యాప్లో మీకు అవైలబుల్ ఉంటాయి. సో నేను ఇంకొక స్టోరీ ఐడియాని కూడా తీసుకుంటా. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా షేర్ టు ఇన్స్టాగ్రామ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మీకు పోస్ట్ చేసేయచ్చు, లేదా గ్యాలరీలో కూడా సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక స్టోరీ ఐడియాని కూడా మనం చూద్దాం. ఇక్కడ చాలా స్టోరీస్ ఐడియాస్ కూడా ఉన్నాయి. సో వాటి నుంచి మీరు ఏదైనా మీకు నచ్చిన, సో ఇక్కడ మల్టిపుల్ ఫొటోస్ కూడా సంబంధించిన ఐడియాస్ కూడా ఉన్నాయి. సో ఒకేసారి మీరు యొక్క బర్త్డేకి ఎవరికైనా విజిట్ చేయాలనుకుంటే ఈ విధంగా మల్టిపుల్ ఫొటోస్ని మీరు ఇంకొకటి నుంచి ఇన్పుట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టోటల్గా 1, 2, 3 టోటల్గా 9 ఫొటోస్ని మీరు ఇక్కడ నుంచి ఒకేసారి ఇక్కడ రీప్లేస్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ యాడ్ చేసి టెక్స్ట్ యాడ్ చేసి ఎవరికైనా మీరు బర్త్డే విషెస్ కానీ ఈ విధంగా చేస్తే మీరు ఈ స్టోరీ ఐడియాని మీరు ఇక్కడ నుంచి గ్యాదర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ 3 ఫొటోస్, 2 ఫొటోస్, సో ఇది రకరకాల ఫ్రేమ్స్ అనే ఉంటాయి. సో ఆ ఫ్రేమ్స్ని మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు, దానికి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక ఈ బ్లూ కలర్ స్టోరీ ఐడియాని పిక్ చేసుకుంటా. అండ్ ఇక్కడ మనకు ఒక ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఓకే, సో నేను ఇక్కడ ఒక ఫోటోని రిప్లేస్ చేస్తాను. సో ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా, సో దాన్ని ఇక్కడ చూస్ చేసుకొని దాని ప్లేస్లో నేను ఇంకొక నాకు నచ్చిన ఫోటోని ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో సింపుల్గా యాడ్ చేసుకొని మనం ఇక్కడ నుంచి దాన్ని రీప్లేస్ చేయొచ్చు ఈ విధంగా. ఓకే, రీప్లేస్ చేసి మనం యాసిస్ దీనికి కూడా ఫిల్టర్ని కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు నచ్చిన ఫిల్టర్ని యాడ్ చేసి అలాగే ఇక్కడ నుంచి దీన్ని రీప్లేస్ టెక్స్ట్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఇదంతా కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికి. ఓకే, సో ఇంతకుముందు చెప్పిన విధంగానే. సో ఇక్కడ టెక్స్ట్ కలర్, ఓకే, తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ ఉంది కదా, ఆ ఫ్రేమ్ యొక్క కలర్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో మనకు ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఐడియాస్ అంటే అవైలబుల్లో ఉంటాయి. సో వాటి నుంచి మీకు నచ్చిన కొన్ని ప్రీమియం కూడా ఉంటాయి. సో మీ ప్రీమియం వెర్షన్ని కూడా యూస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, $6.99 ఉన్నాయి. సో వీలైనంత వరకు మీకు ఫ్రీగా ఉండే టూల్స్ని కానీ ఫీచర్స్ని కానీ యూస్ చేయండి. ఓకే, సో ఈ విధంగా డ్రా టూల్ కూడా ఉంది మనకి నచ్చిన విధంగా, ఈ విధంగా బ్రష్ టూల్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇంకా క్లియర్గా డీటెయిల్స్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో జస్ట్ మీకు ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఐడియాని పిక్ చేసుకొని అందులో మీ ఫొటోస్ని ఇన్పుట్ చేసుకొని అండ్ టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ని తర్వాత మ్యూజిక్ సెక్షన్లో వెళ్ళి మ్యూజిక్ని యాడ్ చేసి డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీ గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీస్లో అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది వెరీ సింపుల్. సో ఈ విధంగా, సో ఇక్కడ నుంచి మ్యూజిక్ సెక్షన్లోకి వెళ్ళి నచ్చిన మ్యూజిక్ని చూస్ చేసుకోవచ్చు. ఒకసారి వీడియో యొక్క మ్యూజిక్ ఉంటుందా, సో దాన్ని మీరు ప్లే చేసి కూడా చూడొచ్చు. సో ఈ విధంగా ప్లే చేసి వాటిని డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్గా పోస్ట్ చేసుకోవచ్చు. సో ఇదే ఈ యాప్. సో ఈ యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ పొందడానికి.